మాజీ మంత్రి వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ నీచ రాజకీయాలు చేస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆక్షేపించారు. విశాఖ జనసేన కార్యాలయంలో చిరంజీవి జన్మదిన వేడుకలకు సంబంధించిన గోడ పత్రికను జనసేన డాక్టర్ సెల్ అధ్యక్షుడు బొడ్డెట్టి రఘు, కార్పొరేటర్ కందుల నాగరాజు బివి రామ్ విడుదల చేశారు. ఈ నెల 21న బీచ్ రోడ్డులో నిర్వహించే వేడుకలను విజయవంతం చేయాలని ప్రజలకు వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బివి రామ్ మీడియాతో మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అహిర్నశలు పాటుపడుతున్నారని వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడానికి కృషి చేస్తున్న చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలితే కబడ్దార్ అంటూ గుడివాడ అమర్నాథ్ను ఆయన హెచ్చరించారు. అభివృద్ధిపై చర్చించడానికి రావాలని సవాల్ విసిరారు. నిన్న మాజీ కొలుగుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏదో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసిన అభివృద్ధిని ఓరలేక సహించలేక చంద్రబాబు స్టిక్కర్ వేసుకుంటారని చెప్పి మనవి చేశారు. అంటే మీ హయాంలో మీరు ఏం చేశారో అడుగుతున్నాను. అలాంటిది మీరు ఏమీ చేయకుండా ఈరోజు అభివృద్ధి చేత కాదు, ఇది చేత కాదు, మీకు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు విశ్వసిస్తే గెలిపిస్తే అది భరించలేక సిగ్గు లేకుండా కుక్కలాగా అవుతున్నాం. వైసీపీలో కేవలం అమర్నాథ్ తన నీచ రాజకీయాల కోసం స్వార్థం కోసం మాట్లాడుతున్నారు తప్ప కూడా కాదు. నేను నాడే చెప్పాను, నీ నిజంగా దొమ్ముంటే నాతో ముఖాముఖి చేసి రమ్మని చెప్పాను. చర్చకు రాలేవు, దొంగదారిగా దొంగచాటుగా ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా సరే నువ్వు నిజంగా మగాడివైతే రమ్మని పిలిపిస్తున్నాను. ఇది చేత కాదు, కానీ చంద్రబాబు పైన ఇంకోసారి కానీ ఎక్కడైనా కామన్ చేసావా చెప్పుదకూడదు నా కొడుక మా మీద చెప్తున్నాను. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు మీ జగన్ పాలనలో. ఈవేళ రాష్ట్రాన్ని గాడిలో పెడదామని ముందు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ముందు పెడుతుంటే భరించలేక ఓరవ లేక సహించలేక నాటకాలు ఆడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేశాడు. మొన్న ఆగస్ట్ నెలలో చంద్రబాబు ఆర్బీఐ నుంచి 1 రూపాయి అప్పు తేలేదు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు, మీరా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ పూర్తిగా కలాసైపోయింది. అందువల్ల చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఏ శక్తులు ఆపలేవు. ఒక ప్రభుత్వం సృష్టించబోతున్నాం. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా ఈ 11 మీకు రమ్మలా చేస్తున్నాను. 175 మాకు వస్తాయి. ఎందుకంటే ప్రజలు విశ్వసిస్తున్నారు. జనసేన టీడీపీ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రానికి.